ఐటీ వార్తలకి స్వాగతం. నేడు అమ్మఒడి పథకాన్ని చిత్తూరు నందు ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పలువురు ఎమ్మెల్యేలు అడుగున పడి అణగాదిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగాదిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేక జగనన్నా మననేక ఇతడన్నా జననేక జగనన్నా మననేక ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వు మన వాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మన వాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళ భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే చిందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ జననేక జగనన్నా మననేక ఇతడన్నా జననేక జగనన్నా మననేక ఇతడన్నా రోజమ్మ తల్లి నమస్తే సార్. మా అమ్మగారు పేరు వెహికల్
జగన్ డ్రాయర్ల పోటర్ చెప్పండి సార్ ఈడన్నా సైడ్ పెట్టా కదా కొంచెం వీళ్ళు వెండరు బా ఇక్కడ పెట్టక పోతే పోయినది కదా ఏమన్నా నేను ఇక్కడ పెట్టక పోతే పోయినది ఊరికే చెప్పండి బండి ఎవరు ఉన్నాయి ఆఫీసరా నిలిచిపోయాడు అది ఆవిడ ఆయన బయట చేయి చేపించారు నా ఊరికైనా అప్పకి మీరు పోండి ఆ పోయే మారు మా కొద్దు రెండు వెహికల్ వెనకాల ఉన్నాయంటే బాగుంది వాళ్ళు అరెస్ట్ ఉంటారు వెహికల్ ఉన్న పిలిస్తే కదా ఈరోజు ఎంతో శుభదినం. ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నవరత్నాల్లో భాగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అభాగ్యులకు కానుకగా వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ చేయూత, దశల వారీగా మద్యపాన నిషేధం, నేతన నేస్తం, ఇలాంటి ఎన్నో పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. భావి పౌరుల బంగారు భవితకు బాటలు వేసేందుకు, వారి జీవితాలను తీర్చిదిద్దేందుకు, వారి తల్లుల కళ్ళల్లో నవకాంతులు నింపేందుకు సంకల్పించిండేదే కొని ఏ రాష్ట్రంలో లేని విధంగా పిల్లలను బడి పంపుటకు ప్రోత్సాహాన్ని ఇచ్చే శ్రీకారం చిత్తూరు జిల్లా నుండి జరగడం నా అదృష్టం, మా జిల్లా వాసుల అదృష్టం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నాడు నేడు కార్యక్రమం కూడా
ప్రభుత్వం జిల్లాలో చేపడుతుంది. దీనిలో భాగంగా 1577 స్కూళ్ళని మొదటి విడత కింద చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా అన్నకు టైం లేదు కాబట్టి ఈ అవకాశం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో మన చిత్తూరులో ప్రవేశపెట్టడం చాలా చిత్తూరు ప్రజల అదృష్టంగా భావిస్తూ జగనన్న చిత్తూరు రాకను మేమందరం కూడా మరొక్కసారి ఆయనకు శిరస్సు వంచి చేతులెత్తి జగనన్న వర్ధిల్లన్న అనే దీంట్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలన్నా అనేసి కూడా చిత్తూరు ప్రజల దీవెనలు కావాలని కాణిపాక వినాయక స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా జగనన్నకు ఉండాలని నిండుగా ఇంకా పరిపాలించాలనేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి చేతులెత్తి నమస్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అందరి ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఘట్టానికి ముగింపు పలికితే, అదే రోజు అంటే ఈరోజు జనవరి 9 ఈ దేశ చరిత్రలోనే మరో సువర్ణాధ్యాయాన్ని రాయబోతున్న పథకాన్ని ఈ చిత్తూరు గడ్డ మీద శ్రీకారానికి చుట్టడానికి వచ్చిన జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు పాదయాత్రలో పేదవాడి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన జగనన్న ఈరోజు అదే పేదవాడి బిడ్డల్ని బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లేందుకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న అమ్మఒడి పథకం నిజంగానే ఓ విప్లవాత్మకమైన పథకం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకుంటేనే, మంచి ఉద్యోగం సాధిస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ కేవలం సంక్షేమ పథకాలతో ఏ నెలకు ఆ నెల ఇచ్చే డబ్బులతో ఆ నెల గడుస్తుంది, కానీ ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండదు అని ఆలోచించారు. కాబట్టే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే, ఈరోజు జగనన్న 4 అడుగులు ముందుకు వేసి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి అసలు పిల్లలు డ్రాప్అవుట్ అవ్వకుండా మరి అందరూ కూడా బడికి వెళ్ళి చక్కగా చదువుకొని జీవితాల్లో సెటిల్ అయ్యే విధంగా మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఈరోజు ఈ ప్రపంచ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖింపదగ్గ రోజిది. పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే ఒక ఆలోచనతోటి ఈరోజు అక్షర సేద్యం చేస్తున్నటువంటి విద్యా శ్రామికుడు మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు కల్పించినా, ఎన్ని విమర్శలు చేసినా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తాను నమ్మిన మనుషుల కోసం ఎంత దూరమైన ఉక్కు సంకల్పంతో రాజీ లేని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అట్టి పోరాట యోధుడికి మేము సైనికులుగా నిలబడ్డాం. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన నన్ను ఈరోజు చదువులు చెప్పించే సరస్వతమ్మ ఈ యొక్క దేవి, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖకు మంత్రిగా చేశారంటే నిజంగా ఈ యొక్క చరిత్రలో నాకు ఒక పేరు మరి ఉండే విధంగా చేసిన జగనన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన ప్రీతమ నాయకుడు ఈరోజు మీ అందరి కోరికలు తెచ్చేదే నా పని, తర్వాతే మిగతా పనులని అని చెప్పి ఏదైతే నవరత్నాల్లో మనకు హామీలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో, ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఉన్నాయో, అవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్న గొప్ప నేత మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే కరెక్ట్గా 1 సంవత్సరం రోజు ముందు అందరి నేను కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికలైన తర్వాత ఎన్నికల హామీలన్నీ కూడా 6 నెలల లోపల
80% నెరవేర్చగలిగిన ముఖ్యమంత్రి ఎవరిని కూడా మనం చూడలేదు. చేకూర్చేదానికి రాద్దంతం అంతా చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చారంటే రాయలసీమకు మంచిది కాదు. ప్రయత్నం ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెరవేర్చారని చెప్పి మనం ఆలోచన చేయాలని చెప్పి రాయలసీమ వాసులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంతో ఎనుకబడిన ప్రాంతం, మనకంటే కూడా ఎనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర, అక్కడ భూములు అమ్ముకునేది ఎట్లా? చాలా డబ్బులు పెట్టి కొన్నాము, 1000 ఎకరాలు కొన్నాము. అవన్నీ కూడా ఎలా ఏ విధంగా అమ్ముకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దప్పు సభ్యుల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది కొనసాగ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పశ్చాత్తాపం చెందండి. ఈరోజు మీకందరికీ కూడా తెలుసు, మన జననేత జగనన్న ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అందరి సమస్యలు విన్నారు. వారి సమస్యలు విని ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అయింది. ఇదే రోజు ఆయన పాదయాత్ర కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు చరిత్రని మార్చినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి మన జగనన్నే. ఎక్కడ చూసినా జన సందోహమే, ఏ హృదయంలో చూసినా జగనన్నే. ప్రతి హృదయంలో ఒక గుండె చప్పుడుగా జగనన్ని చూసి సంతోషపడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. జననీ జన్మ భూమిక్ష స్వర్గదశి గరీష అంటూ వాల్మీకి జన్మనిచ్చిన తల్లి మన భారాన్ని మోసిన జన్మభూమికన స్వర్గం గొప్పదని, అదేవిధంగా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని, అందరికన్నా కూడా ముందు గురువు మన తల్లి. ఆ తల్లిని గురించి ఆలోచించి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒకప్పుడు స్కూళ్ళకి దూరంగా ఉన్నాము. మనం చదువుకోవాలంటే కూడా మీరు చదవకూడదని మన నాలుకని కూడా కాల్చినటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాము. ఈరోజు మన దైవస్వరూపుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు మీడియం తీసుకొని రావడమే కాకుండా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాదు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేదవారు కూడా చదవాలి, స్కావెంజర్కి సంబంధించినటువంటి చదవాలి, ప్రతి ఒక్కరూ నవరత్నాల్లో బాగుపడాలని నిరంతరము మనకు భగవద్గీత మాదిరిగా, మనకు బైబిల్ మాదిరిగా, మనకు ఖురాన్ మాదిరిగా నవరత్నాల్ని మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టారో ఆ దేవుళ్ళందరూ కూడా వారిని ఆశీర్వదించాడు మన దైవస్వరూపుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఇంటికి భగవంతుడైనాడు. జగనన్నకి మరొక తూరి శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఇప్పుడు మన ఒక విద్యార్థిని మన జిల్లాలోంచి బైరెడ్డిపల్లి నుంచి నివ్య ప్రజ్వల గారిని వేదికపైకి వచ్చి స్కూళ్ళు తెరిచిన వెంటనే చదువుకుంటా ఉన్న ప్రతి పిల్లాడికి 3 జతలు యూనిఫాములు, పుస్తకాలు, బూట్లు, సాక్స్, పెంట్ ఇవన్నీ కూడా కూడిన ఒక స్కూల్ బ్యాగ్ లో పెట్టి ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చే కార్యక్రమం కూడా స్కూల్ మొదలైన వెంటనే చేస్తాము. పాఠశాలలో బోధన ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంకు మారేందుకు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు కూడా ప్రవేశపెడతాం. పిల్లల జీవితాలు, తల్లుల ఆశలు నెరవేర్త. 4వది, పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, వేరే కాకుండా వేరితో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నారికి ఈ పథకాన్ని మీకే అంకితం చేస్తూ ఈరోజు ఇక్కడి నుంచి
చిత్తూరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నా. ప్రతి బిడ్డ ఎదిగేది అమ్మ ఒడిలోనే. ఆ తల్లి తన బిడ్డను గుండెలకు హద్దుకొని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆ తల్లి ప్రేమ ఆ చిన్నారికి భరోసా ఇస్తుంది. అమ్మ తన పిల్లల్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంది. తన ప్రాణం కన్నా తన పిల్లలే. మూడు రాజధానులు వద్దు, అమరావతిని ముద్దు అనే నినాదాలతో టీడీపీ మరియు ఏఐటీయుసి మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా మార్చకుండా ప్రజల సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వెళ్లే రోడ్లపై నిరసన ఉద్యమాలు చేసేందుకు ముందుకు రావాలని టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలతో కలిసి రాజధాని మార్పు వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జ్లతో ధరించి నిరసన రాసరోక చేశారు. అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పాలించుకొని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అమరావతి అందరికీ అందుబాటులో ఉంటుందని, రాజధాని చేసి అభివృద్ధి చేసి పాలన సాగించగా కక్షతో వైసీపీ నాశనం చేస్తుందని, విశాఖపట్నం రాజధాని అయితే ప్రజలు, అధికారులు అందరికీ ఇబ్బందులు తప్పవని, ఇప్పుడే రాజకీయాలకు అతీతంగా సీఎం నిర్ణయాన్ని అడ్డుకోనున్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ఉద్యోగాలు ఇస్తామని యువతకు ఆశ చూపించి భ్రమలో పెడుతున్నారని బాపయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీకాంత్, రాగండ్లపల్లి బాబు, మాధవరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటరమణ, రామయ్య, రమేష్, ప్రసాద్, జల్లి మనోహర్, హకీం రమేష్, మస్తాన్, సద్దాం, శంకర్ శర్మ, నాసిర్, మోహన్ రెడ్డి, షాజహాన్ బాషా, మున్రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం రావణ కాష్టం లాగా కూడా ఈ కొత్తగా వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజల సంక్షేమం చూడకుండా, ప్రజల బాగోగులు చూడకుండా ఎక్కడికక్కడ వచ్చిన 8 నెలల్లో కూడా ప్రజల్లో ప్రతిరోజు ఒక ఆందోళన అనే కార్యక్రమం పెట్టి ప్రజల యొక్క దృష్టి ఈరోజు ఆందోళన వైపు మళ్ళించే పరిస్థితికి ఈరోజు వచ్చినారంటే చాలా సిగ్గుచేటు. 151 సీట్లు ఆ రోజు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కాదని, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి స్థాపన, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తే కూడా ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రభుత్వము ఏర్పడిన వెంటనే ప్రజల యొక్క బాగోగులు చూడకుండా కూల్చడము, పడగొట్టడం అనే కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పనిచేసిందా లేదా మనమంతా చూస్తూ ఉన్నాం. పరిపాలనకు వచ్చినదే చదువుగా కూడా ప్రజలకు ఉపయోగపడే పరిపాలన భవాన్ని, ప్రజాభవనాన్ని కోరుకోవడంతో కూడా పరిపాలన మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వచ్చిన 3 నెలలు కూడా ఇసుక కోసంతో ప్రజలందరినీ కూడా ఇసుక వైపు మళ్ళించి రాష్ట్రం అంతా కూడా కార్మికుల పట్టుకొట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇసుక అందకుండా కూడా ఎన్నో కుటుంబాలు ఓటుకు పడినటువంటి సందర్భాన్ని కూడా మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు మూసివేయటం, ఉద్యోగాలన్నీ కూడా పీకివేయడం, కొత్తగా ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు కొన్ని 100,000 ఉద్యోగాలు పీకేసి కొత్తగా కొన్ని ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ అంతా కూడా ఎదికి వెళ్ళిపోయే సందర్భం, పెట్టుబడి పెట్టే నాదుడే లేదు. ఈ యొక్క యజమాని కూడా
ఫ్యాక్టరీ పెట్టే యజమానులు కూడా ఆంధ్ర వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు మనమంతా అక్కడ చూస్తూ ఉన్నాం. మన భవిష్యత్తు ఏమైపోతుందో అని ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు భయపడే విధంగా కూడా మనం ఈరోజు అందరూ కూడా బతికే పరిస్థితి. ఓ పక్క పోలీసు వ్యవస్థను పెట్టుకొని అక్రమ కేసులు బలాయించే పరిస్థితి, అరెస్టులు, తప్పుడు కేసులు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఒక రాక్షస పాలన తలపించే విధంగా కూడా మనము ఈరోజు అనుభవిస్తే పరిస్థితి. 5 కోట్ల మంది ఓట్లేసి మీకు గెలిపిస్తే 3 ముక్కలు చేసి, ఇందాక శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫ్యాన్కు 3 రెక్కలు ఉంటాయి, మేము కూడా 3 ముక్కలు చేస్తాము, మీరు 3 ముక్కలు అటు ఆడుకోండి చెప్పని ఎంత అమోఖ్యంగా చెప్తానంటే అంత హీనంగా చెప్తా ఉండాలి. అదేవిధంగా రాజధాని ఎక్కడ కడితే మీకేమయ్యా, ప్రజలకి మేము కడతాము మేమే పోయేది అంటే ప్రజలకు అవసరం లేదా ఇల్లు కట్టుకుంటే కనీసం 300 నడతాడు ఏమో ఎట్లా కట్టలా ఏమనేసి అట్లాడితే 5 కోట్ల మంది కావాల్సిన రాజధాని కట్టేటప్పుడు అందరూ సౌకర్యం కావాలా అంటే అసెంబ్లీలోకి పోయేవారు ఎమ్మెల్యేనా ఎంపీలేనా లేకుంటే మినిస్టర్లేనా కాదు, అందరూ కూడా అందరికి ఆమోదకంగా ఉండే రాజధాని కట్టుకోవాలా. పుంగనూరు నుండి అమరావతికి పోవాలంటే 600 కిలోమీటర్లు, విశాఖపట్నం రావాలంటే 600 కిలోమీటర్లు, అదే విశాఖపట్నం అమరావతి రాజధాని చేస్తే 1150 కిలోమీటర్లు, 1150 కిలోమీటర్లు ఎట్లా పోతారంటే ప్రజలకు అవసరం లేని మాట ఎందుకు అప్పుడు మాట్లాడతారని కమ్యూనిస్టు మీదకి వస్తారు. అయ్యా కమ్యూనిస్టు గారు మీకు కనీసం ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలతో అవసరంలో మేము ప్రజల్లో ఉన్నాం, పేద ప్రజల కోసం ఉన్నాం, ఎప్పుడు ఎవరు బాధల్లో ఉంటే వాళ్ళకి కంపల్సరిగా మద్దతు ఇస్తాం. మద్దతు ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీలో మీకు చంద్రబాబు నాయుడు కోపం ఉంటే కేసులు పెట్టండి, కేసులు పెట్టి తెలుసుకోండి, మీ కేసులు ఏమి తక్కువ కాదు, మీ కేసులు పెట్టేదాకా ఏమి మీరు చాలా ఆరితేరిపోయారు కాబట్టి కేసులు పెట్టి తెలుసుకోండి, ఆయన బినామీ ఆస్తులు ఉంటే తెలుసుకోండి, మీ బినామీ ఆస్తులు తెలుసుకోండి, కానీ ప్రజలు కూడా ఎందుకు పోసుకుంటారు నవరత్నాల పేరుతో చెప్పి 8 నెలలుగా మీరు కాపురం చేసేదాన్ని కంపల్సరిగా పొయ్యి మీద పొంగిన పాలు మాదిరి అయిపోయిన పరిస్థితి, కానీ మీరు ప్రజలకు మేలు చేయాల. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సంతోషించడం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం 40,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించి రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో రౌడీజంతో రైతుల్ని చంపుతూ ఇప్పటికే సుమారు 20 మంది చచ్చిపోయినారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తూ రాజధానిని 3, 4, 10, 20 అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. గతంలో అసెంబ్లీ ఉన్నప్పుడు అమరావతిని కొనసాగించేకి ఒప్పుకొని ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత 3, 10 అంటున్నారు. ఇది ఆంధ్ర ప్రజల్ని మోసగించడమే, ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే ధ్యేయం. ఇస్కాన్ టెంపుల్ సంస్థ సభ్యులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఇస్కాన్ సంస్థ కృషి చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. గురువారం పట్టణంలోని కృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక వాయిద్యాల మధ్య నృత్య నాట్యాలు చేస్తూ ఊరేగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ తిరుపతి ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో నగర కీర్తనలు నిర్వహించారు. గ్రామాలలో ముందు ఆధ్యాత్మికత పెంపొందించడానికి తమ వంతు కృషి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు సుదర్శన్ కృష్ణదాస్, వెంకట చైతన్యదాస్, కదంబ కృష్ణదాస్, గోవిందదాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంకీర్తన చేస్తున్నాం. ప్రపంచంలో ప్రతి మారుమూల కూడా స్వామీజీ ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాద బలం చేత, సంకల్పం చేత భగవన్నామ సంకీర్తన, హరినామ సంకీర్తన జరుగుతుంది. ఈ హరినామ సంకీర్తన
కలౌ దోషే విజయరాజన్ అస్తి హేకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమ్రజ. కలియుగంలో ఉన్నటువంటి అనేక దోషాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క నామ సంకీర్తన ఒక్కటి కలియుగ జనులందరికీ కూడా మనస్సుకి శరీరానికి బుద్ధికి రక్షణ ఇస్తుంది. చంచలమైన మనస్సు బుద్ధి రాకుండా స్థిరమైన మనస్సు బుద్ధితో జీవితంలో అందరూ అభివృద్ధి సాధించేలా అందరికీ కూడా శక్తినిస్తుంది హరినామ సంకీర్తన. అందువల్ల ఈ హరినామ సంకీర్తన ద్వారా పొంగనూరు ప్రజలందరికీ కూడా కృష్ణుడు ఆశీర్వాదం ఇవ్వడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా కృష్ణుడి యొక్క ఆశీర్వాదం, ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం. హరే కృష్ణ. అందరూ చెప్పండి హరే కృష్ణ. నేటి పట్టణం నందు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్డిపిఐ నాయకులు పొంగనూరు నియోజకవర్గ పత్రికా విలేకరులకు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసిందే భారతదేశంలో అప్రజాస్వామిక సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతీయ జనతా పార్టీ తేవడం, దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఒక వర్గం ముస్లిం మైనారిటీలకు మాత్రమే సిఏఏబిలో చోటు లేదు అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. దీని విషయంగా జాతీయ వ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ నెల 11వ తేదీ నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ గడప గడపకు వెళ్ళి సిఏఏ వల్ల అనర్థాలు ఏం జరుగుతున్నాయి, మన రాజ్యాంగం మనకు ఏం చెప్పింది అనే అవగాహన కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేటట్లుగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమాన్ని నడుపుతుంది. అలాగే ఈ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు ఏవైతే సిఏకి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయో వాటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధమైన ఏ బిల్లునైనా భారతీయునిగా మేము వ్యతిరేకించాలి. మొట్టమొదటి మనం భారతీయులం. ఈ భారతదేశంలో రాజ్యాంగం మించిన వేరే చట్టాలు ఏవీ లేవు, అన్ని రాజ్యాంగ లోపలే చట్టాలు ఉండాలి. కానీ ఈ రాజ్యాంగ విరుద్ధంగా చేపడుతున్న ఈ చట్టాన్ని ఒక భారతీయులుగా మేము వ్యతిరేకిస్తూ, ఆ వ్యతిరేకత ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉందంటే ప్రజలందరూ రోడ్లపైన ఉంటే నాయకులు ఏసీ రూముల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చేంత స్థితికి దిగజారిపోయింది మన భారతదేశంలోని పాలన. కాబట్టి నేను విషయంగా చెప్తున్నాను, ఈ కార్యక్రమానికి పొంగనూరు నియోజకవర్గంలోని వివిధ సంఘాలకు కూడా మేము కలవబోతున్నాం. ప్రతి ఒక్కరూ అంజుమన్ కమిటీ కానివ్వండి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కానివ్వండి, జమాత్ ఇస్లామీ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇంకా సిఐటియు, ఏఐటిసి, ఇటువంటి ప్రతి ఒక్కరికి మద్దతు కోరుతూ ఈ గడప గడప కార్యక్రమంలో చేసుకుంటూ సిఏబి వల్ల అనర్థాలు రాబోయే కాలంలో అనర్థాలు ఏం జరుగుతాయి అనేది ప్రజలకు వివరించడానికి ఎల్లప్పుడూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందని చెప్తూ, తమాం భాయికు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి జానిస్తే అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్యారే భాయో, హిందుస్థాన్ కి మౌజూదా హాలాత్ పర్ హమ్ గౌర్ ఫికర్ కరేంగే తో హిందుస్థాన్ మే ముసల్మానోం కే ఉపర్, దళితోం కే ఉపర్, క్రిస్టియనోం కే ఉపర్ ఏక్ నాజుక్ మరహలా చల్ లేకర్ హై. ఇసే పూరే ముసల్మాన్ హిందువా ముసల్మానే సిక్కా ఈసాయీ సబ్ మిల్కర్ క్యా హై ఇసే ఇన్కార్ కర్నా హై. యే జో ఎన్ఆర్సీ హై, సిఏఏ బిల్ హై, ఎన్పిఆర్ బిల్ హై, ఈ సబ్ కో క్యా హై, పూరే భాయా మిల్కర్ క్యా హై ఇసే ఇన్కార్ కర్నా హై, దేశ్ సే ఇసే భగానా హై. బీజేపీ జబ్ సే హుకుమత్ ఆయి, హుకుమత్ ఆనే కే బాద్ పూరే మైనారిటీస్ కే ఉపర్ క్యా హై, బహుత్ బడా జులుమ్ వా సితమ్ కర్ లేకర్ హై. పూరే భాయా మిల్నా హై, మిల్కర్ క్యా హై, యే ఎన్ఆర్సీ సిఏఏ కో క్యా హై, హమే వాపస్ లేనా అగర్ బోల్కర్ క్యా హై, రోడ్ కే ఉపర్ ఆకర్ కామ్ కర్నా హై. జైసా అల్హమ్దుల్లా, ఆజ్ ఎస్డిపిఐ పార్టీ నేషనల్ క్యాంపెయినింగ్ హై, కాగజ్ నహీ దిఖాయేంగే అర్ బోల్కర్ ఏక్ క్యాంపెయినింగ్ హై. ఈ వార్తను దర్త సమర్థం శ్రీ రేపటి ఐటీ వార్తను కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.